హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై. ఇది కొంచెం ఈజీయే, కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా క్యారెట్స్ని ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి. పీలింగ్ అయిపోయిన తర్వాత వాటిని ఇలాంటి ఒక తురుముకున్న దానితో బాగా తురుముకోవాలి. తురుముకుని వండుకుంటే బాగుంటుంది. నార్మల్గా అయితే కోసుకుని వండుకుంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా, అందుకనే ఇలా తురుముకుంటే బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు, కొంచెం సరిపోతాయి. ఇలా మొత్తం అన్నిటినీ బాగా పీల్ చేసుకోవాలి. అన్నిటిని పీల్ చేసేసుకోవాలి, కొంచెం కష్టమే. సరే, ఇంకా దీన్ని పీల్ చేసుకున్న అన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకుని అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఈజీ అవుతుంది. దీంట్లో కావాల్సినప్పుడు క్యారెట్స్, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పోపులు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు ఇవే సరిపోతాయి. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, నేను వీటితోనే చేసేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కళాయి కొంచెం బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. హీట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పోపులు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం ముందు, తర్వాత పోపులు వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇందులో బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇలా తురుము వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను, అంతకన్నా ఎక్కువ వేసుకోలేదు. ఇంకా కారం వేయను, ఇదే సరిపోతుంది. ఈ క్వాంటిటీకి ఈ కారం సరిపోతుంది, ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం వేగనిద్దాం. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత క్యారెట్స్ కూడా వేసుకుందాం. క్యారెట్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా క్యారెట్ తురుము. వేగిపోయింది, పోపులు ఇంకా వేగాయి. ఓకే, క్యారెట్స్ కూడా వేసేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. ఆయిల్లో బాగా వేగాలి. ఇంకా వాటర్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఉప్పు కూడా వేద్దాం ఇందులో. ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు వేసుకుంటే చాలు, అంతే. ఇంక ఇందులో ఏం వేయక్కర్లేదు. పసుపు వేసుకుంటూ వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు, నాకు ఇలా సరిపోతుంది. ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగు బాగా అంటేస్తుంది. ఇంకా కొంచెం వేగాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా ఒక మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ నుంచి తీసేద్దాం మళ్ళీ. ఓకే, వేగిపోయింది. ఇంకొంచెం వేగితే సరిపోతుంది. సిమ్లో పెట్టేసేయండి. ఇంకా సిమ్లో పెట్టుకుంటున్నాను నేను.
మూత పెట్టుకుందాం ఒకసారి. అయిపోయింది. ఇంకా దగ్గరికి అయిపోయింది చూసారా. ఓకే, ఇంకా అయిపోయినట్టే మన కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, క్యారెట్ ఫ్రై అయిపోయింది సింపుల్గా. ఇలా పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.